మీ అందరికి శుభం దీవెన ఆశీర్వాదం కలగాలని యేసు ప్రభు సేవకుడిగా నేను పలుకుతున్నాను యేసు ప్రభు ఎప్పుడు మంచి మాటలే చెప్పమన్నాడు చెడ్డ మాటలు పలకొద్దు అన్నాడు ఎందుకంటే మనుషులు పలికే ప్రతి మాట గురించి విమర్శ దినమున తీర్పు దినమున మనుషులు లెక్క అప్పచెప్పాలట బైబిల్లో ఉంది మనం పలికే ప్రతి చెడ్డ మాట కోసం లెక్క అప్పచెప్పుకోవాల్సిన రోజున మనం శిక్షకు గురయ్యే మాటలు ఇప్పుడు పలకకూడదు కాబట్టి ఇక్కడ మేము నిలిచి ఉన్న మేమందరం కూడా యేసు ప్రభు నామం బట్టి ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే ఎప్పుడు మంచి మాటలే పలకడం ఇప్పుడు కొన్ని మంచి మాటలు మీకు చదివి వినిపించారు దేవుని బిడ్డలు ఏమంటంటే మనం దేవుణ్ణి ప్రేమించాము మనం దేవుణ్ణి గొప్ప చేసామని కాదు అది మా ప్రధానం కాదు కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు అయితే మనం దేవుణ్ణి ప్రేమించకూడదా ప్రేమించాలా వద్దా అంటే ప్రేమించాలి ఎందుకంటే యెహోవాను ప్రేమించు వారు బలముతో ఉదించు నీతి బలముతో ఉదించు సూర్యుని వలె ఉందని బైబిల్లో ఉంది ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించుకుంటే వారు శపింపబడుగాక అని కూడా ఉంది అంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించాల్సిందే అయితే దేని మీద ఆధారపడి ప్రేమించాలంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో దాని మీద ఆధారపడి ప్రేమించాలి అది అన్నమాట మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు కానీ దేవుడే మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు రెండు విషయాలు మీకు చెప్పాలి మార్జాల నియమం మర్కట నియమం రెండు ఉన్నాయి మార్జాలం అంటే పిల్లి మర్కటం అంటే కోతి మళ్ళీ మీకు అర్థమయ్యే భాష చెప్తాను పిల్లల్ని పెంచే విషయంలో పిల్లి ఒకలాగా ప్రవర్తిస్తుంది కోతి ఒకలాగా ప్రవర్తిస్తుంది పిల్లి కొన్ని పిల్లల్ని పెట్టినప్పుడు అది ఇంటింటికి ఏడు ప్లేసెస్ మారుస్తుందట ఆ మార్చేటప్పుడు పిల్లి పిల్ల దానికి సంబంధం ఏమీ లేదు పిల్లే ఆ పిల్లను జాగ్రత్తగా మెడ మీద పట్టుకొని గోళ్ళు దూకుతుంది చెట్లు ఎక్కుతుంది కిందకి దిగుతుంది మొత్తానికి ఆ పిల్ల మాత్రం సేఫ్గా ఉంటుంది తల్లి ఆ పిల్లి పిల్లను జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడో పెడతాది అన్నమాట అంటే అది మార్జాల నియమం పిల్లి అలాగైతే తన పిల్లను అతి భద్రంగా తన పిల్లకి సంబంధం లేకపోయినా తానే ఎంతో జాగ్రత్త తీసుకుని ఆ పిల్లి పిల్లను అటు ఇటు మోస్తుందో అలాగ దేవుడు మనల్ని మోస్తున్నాడు అంటే ఆయన మనకు సంబంధం లేకుండా ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు అది మార్జాల నియమం మరి మర్కట నియమం అంటే కోతి పద్ధతి ఏంటంటే కోతి తన పిల్లల్ని పట్టుకోదు ఎట్టి పసులు పట్టుకోదు కోతి ఇటు అటు వెళ్ళేటప్పుడు తన పిల్లల మీద చిన్న ఒక చిన్న దెబ్బ వేస్తే వెంటనే ఆ పిల్ల తల్లి కడుపు గట్టిగా పట్టుకుంటుంది కోతి పిల్ల కోతిని గట్టిగా పట్టుకునేటప్పుడు ఆ కోతి కొమ్మ మీద నుండి కొమ్మకు చెట్టు మీద నుండి చెట్టుకు ఇంటి మీద ఇంటికి అది ఎగురుతూ ఉండేటప్పుడు ఆ పిల్ల ఎంత గట్టిగా పట్టుకుంటుందో అంత భద్రంగా ఉంటుంది ఒకవేళ కోతి పిల్ల తన తల్లి కడుపును గట్టిగా పట్టుకోకపోతే ఎక్కడైనా పడిపోతుంది అది కోతికి సంబంధం లేదు అయితే ఇది మర్కట నియమం దేవుడు అలా చేయడు కానీ దేవుడు మనం విడిచిపెట్టడు కానీ ఆయన మార్జాల నియమం పాటిస్తుంటే మనం మాత్రం మర్కట నియమం పాటించాలి అంటే మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి దేవుడు మనల్ని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి ఆ గట్టిగా పట్టుకునే ప్రయత్నమే ఇది మాకు మేము దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడానికి ఆయన ఆయన్ని ప్రేమించడానికి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 5 గంటలకల్లా తయారై రోడ్డు మీదకి వచ్చి ఇలాగ శుభవార్త ప్రకటిస్తున్నాం మా అనుభవాలే తెలియజేస్తున్నాం గనుక మీరు కూడా దేవుణ్ణి ప్రేమించాలి అంతకుముందు దేవుని ప్రేమ తెలుసుకోవాలి ఎంతగా ప్రేమించాడంటే దేవుడుగా ఆకాశంలో ఉండిపోకుండా నీలాంటి నాలాంటి ఒక మనిషిగా మారిపోయాడు 2016 సంవత్సరాల క్రితం మన ఇంట్లో ఉన్న క్యాలెండరే దానికి రుజువు క్రీస్తు శకం 2016
మన మన డాబాల మీద మన ఇళ్ల మీద మనం రాసుకున్న సంవత్సరాలు పూర్వ అలవాటు ఉండేది. ఆ సంవత్సరం ఇల్లు ఎప్పుడు కడితే ఆ ఇంటి సంవత్సరం రాసేవారు, ఇప్పుడు రాయట్లేదు. అయితే ఆ ఇంటి మీద రాయబడిన సంవత్సరం ఏంటంటే క్రీస్తు ఈ భూమి మీద పుట్టిన ఇన్ని సంవత్సరాలకు ఇల్లు కట్టబడింది అని చెప్పడం అన్నమాట. నాస్తికులైనా ఆస్తికులైనా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే మాటలు లేకుండా రోజులు గడపలేరు, అంతే. ఈ ప్రపంచం నడవదు అంతే. అంటే క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన చరిత్రలోకి దిగిపోయాడు. మానవ చరిత్రలోకి దిగిపోయి మానవులలో మానవునిగా 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాల్లో గొప్ప పరిచర్య చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. సముద్రం మీద నడిచాడు, గాలి తుఫాను గద్దించి ఆపేశాడు తుఫాన్ని కూడా, చనిపోయిన వాడిని కూడా తిరిగి బ్రతికించాడు, దేవాది దేవుడిగా నిరూపించుకున్నాడు. చివరిగా మనందరి పాప శిక్షను, అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాప శిక్షను ఆయన శరీరంలో భరించి సిలువలో చనిపోయాడు. అడ్డకర్ర నిలువు కర్ర మీద చేతులకు మేకు మరి కాళ్లకు మేకులు కొట్టబడి ఆయన తన ప్రాణం మన కోసం ఇచ్చేశాడు. నడినెత్తి మొదలుకుని అరికాళ్ళ వరకు ప్రతి అవయవంతో మనం చేసిన ప్రతి పాపం నిమిత్తం యేసుక్రీస్తు తన ప్రతి అవయవంలో శరీరమంతా దెబ్బలు తిని రక్తం కార్చాడు. ఆ రక్తమే ఈరోజు మన పాపాలని అపరాధాలని పొరపాటుని క్షమిస్తుంది, మన దుర్మార్గత నుండి మనల్ని విడిపిస్తుంది. ఆయన చనిపోవడమే కాదు, సమాధి చేయబడి 3వ దినం మళ్ళీ బ్రతికాడు, చావును చంపి మళ్ళీ బ్రతికాడు. ఆ అలా బ్రతికిన శక్తి పునరుద్ధాన శక్తి అంటాం, అంటే మళ్ళీ బ్రతికిన శక్తి, చావును చంపిన శక్తి. ఆ శక్తితో ఈరోజు మనల్ని మంచిగా మార్చేస్తున్నాడు. ఇందాక మొదట్లో చెప్పాను కదా, మనం మంచి మాటలు పలకాలని. ఈరోజు మేము మంచి మాటలు రోజంతా పలకడానికి మాకు సహాయం చేసేది ఆ యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తే. మంచి మాటలు పలుకుతాం, మంచి చూపులే చూస్తాం, మంచి ఆలోచనలే మాకు వస్తాయి, మంచి పనులే చేస్తాం, మంచి ప్రవృత్తినే ప్రవర్తిస్తాం, మంచి నిర్ణయాలే తీసుకుంటాం. ఇవన్నీ కూడా మన కోసం చనిపోయి తిరిగి బ్రతికిన యేసుక్రీస్తు ద్వారా మాకు సాధ్యమైంది. కనుక మీరు కూడా ఇటువంటి మంచి మార్గంలోకి రావాలని కోరుతూ ఈ మాటను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ ప్రాంత ప్రజల కొరకు మనమందరము ఏకీభవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ